లేదు
గమనిస్తుంటే రామాజ్పేటలో ఇద్దరు డెంగ్యూ జ్వరం చెప్పింది. రాయకల్లో ఒక 3 సంవత్సరాల పాప డెంగ్యూ చూపింది. సరే ఇక్కడ జగిత్యాల ఏ ఆసుపత్రిపైనా, రాయకల్ ఏ ప్రైవేట్ ఆసుపత్రిపైనా ఎక్కడ చూసినా కానీ ఏం చేస్తుందో డెంగ్యూ పేషెంట్ మనం గమనిస్తుంది. రాయకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంటే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఇక్కడ బేసిక్ ఏం తెచ్చుతో ఈ రక్త నమూనా పరీక్షకు సంబంధించి, డెంగ్యూ వ్యాధి గుర్తింపుకు సంబంధించి, దాంతోపాటుగా డెంగ్యూ వ్యాధి గుర్తింపు తదుపరి ప్లేట్లెట్స్ ఫాల్కు సంబంధించి, ప్లేట్లెట్స్ కొట్టకు సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక పరీక్ష నమూనా కేంద్రాలు, నమూనా పరీక్ష కేంద్రాలు ఫర్ ఎవ్రీథింగ్ దట్ డిపెండ్ ఆన్ తెలంగాణ. ఇప్పుడు మన నమూనా ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఈ 50 మినో 24 టు 48 రిపోర్ట్ ఇప్పుడు అది వచ్చి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేంత సమయానికి పేషెంట్ చేయి దాని పేపర్స్ అవుతాయి. ఇప్పుడు డెంగ్యూ ట్రీట్మెంట్ చేయబడ్డ తదుపరి కూడా ఏది ప్లేటెలెట్స్ స్థాయి ఏ మేరకు ఉన్నది అనేది కూడా మనం డాక్టర్లు ఎవరు కూడా ఊహించే పరిస్థితి. ఇవాళ రాయకల్ ఏదైతే ఉందో గతంలో చివరిపోదు ఓన్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇవాళ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయింది. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కేంద్రం గుర్తించుకుంది. ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రం తరఫున అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది రాయకల్ పట్టణం, రాయకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాల్సిన ఒక ఆవశ్యకత ఇవాళ ప్రభుత్వంపై జిల్లా అధికార యంత్రాంగం. నేను గతంలో ఒక 3 మాసాల క్రితం ఏదైతే ఆసుపత్రి సందర్శించడానికి అలా ప్రసూతికి సంబంధించి, ఇవాళ చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి ఏ విధమైనటువంటి సదుపాయం ఇలా ప్రసూతికి సంబంధించి అర్లియర్ గైనకాలజీ పోస్ట్ వాజ్ వేకెంట్. ఇప్పుడు గైనకాలజీ పోస్ట్ వేకెంట్ అయింది, ఆపరేషన్ థియేటర్ మనకు అనువుగలిగింది. ఆపరేషన్ థియేటర్ ఏదైతే ఉందో అది ఆపరేషన్లకు అనువుగలి, అది కొన్ని ప్రత్యేకమైన పరీక్షలకు మాత్రమే అక్కడ పోయే పరిస్థితి ఉండాలి. సాధారణ పరీక్షలు ఏవైనప్పటికీ ఎక్కడికక్కడ చేసేట పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ ఈ అత్యవసర పరిస్థితుల్లో డెంగ్యూ కానీ ప్లేట్లెట్ కౌంట్కు సంబంధించే కానీ, డెంగ్యూ అండ్ ప్లేట్లెట్ సంబంధించి స్థానికంగా మీరు సదుపాయాలు మీరు ఏర్పాటు చేయాలి. అవి ఎంతవరకు ఏర్పాటు చేయలేరో మనం ఆశించినటువంటి సదుపాయాలు మనకు కల్పించినట్టుగా భావించలేమని చెప్పంటుంది. ఇవాళ మొత్తం వైద్యం అనేది ఇంత కాస్ట్లీ అయిపోయింది కదంటే, సాధారణ
సామాన్య పౌరుడు భరించే పరిస్థితి లేకుండా పోయింది. సామాన్య పౌరుడు భరించే పరిస్థితి లేకుండా పోయింది. మరి సాధారణ పరిస్థితుల్లో ఏదైతుందో ఇలా ఏ రుగ్మతకైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో మనం పొందగలిగే సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించేయాలి. ప్రభుత్వ బాధ్యత ఎంచుకోవాలి. రాయితీలు ఒకప్పుడు ఏదైతుందో డెలివరీస్కు జగిత్యాల జిల్లా కేంద్రానితో పోటీ పడింది. ఆమె చైతన్య సుధ మేడం ఉండే అప్పుడప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ చైతన్య సుధ మేడం ఉండే ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతుందో రాయితీలు ఇక్కడ డెలివరీస్కు జగిత్యాల కేంద్రంతో పోటీ పడ్డది. అటువంటిది వాళ్ళు ఏదైతుందో జీరో డెలివరీ చేరుకుంది అని చెప్పారంటే మనం ఏం చెప్తామని చెప్పేది. ఆపరేషన్ చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎమర్జెన్సీ అని చెప్పారంటే ఏం చెప్తాం. ఒక సిజీరియన్ ఆపరేషన్ లేదు. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో దీన్ని వాళ్ళ ఒక ప్రత్యేకమైన దృష్టితో ఈ రాయకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే కల్పించాల్సిన సౌకర్యాలు ఇక్కడ ప్రజానికి జిల్లా కేంద్రంపై ఆధారపడే అవసరం లేకుండా ఇక్కడే ఏదైతుందో మాతా శిశు సంరక్షణకు సంబంధించి ఇక్కడే సిజేరియన్ ఆపరేషన్సే కానీ ఇలా చిన్నపిల్ల వైద్య సదుపాయాలకు సంబంధించే కానీ ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఏదైతే ఇవాళ ఈ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ ఉన్నాయో వాటి గుర్తింపు సంబంధించినటువంటి ఒక పరీక్షను ఇక్కడే నిర్వహించేసే విధంగా ఇప్పుడు ఏమైపోయింది. ఇప్పుడు డెంగ్యూ పరీక్ష కూడా ఆ ఓటీపీ పేషెంట్కి వస్తుంది. ఓటీపీ పేషెంట్కి వస్తుంది. కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటే చిన్న ఫోన్ ఉంటాయి. వాళ్ళకి అది ఏందో తెలియదు. నేను ఏమంటే నమ్మిన ఓటీపీ పేషెంట్కి ఇవ్వండి, బట్ ఇట్ ది సేమ్ టైం దాని ఒక నమూనా ఆసుపత్రి ఈ వైద్యులు కూడా అందింపజేయాలంటున్నాను. వేర్ పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ వేర్ ద శాంపిల్స్ హ్యావ్ బీన్ రిఫర్డ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మీకు శాంపిల్స్ పంపడం జరిగిందో ఆ ఆసుపత్రి బట్టి ఈ రిపోర్ట్ కూడా పంపించేయాలంటున్నాను. అని చూసిండో నమూనా పరీక్ష చూసిండో ఆ పేషెంట్ వారిగా మీరు ఒకటి ఆన్లైన్ రిపోర్ట్ డాక్టర్ పంపిస్తే ఆసుపత్రికి దాన్ని బట్టి ఏదైతుందో డాక్టర్ మెడికల్ ఆఫీసర్స్ దానికి కావాల్సిన వైద్య సదుపాయం కల్పిస్తారు. ఆశ్చర్యమని చెప్పంటూ నేను ఇదే వచ్చి చదివేత్తి ఉన్న మధ్యం ఏందన్నట్టుందే కథ. చదివేత్తి ఉన్న మధ్యం ఏందంటారు కదా మీకు అట్టుంది కథ అని చెప్పంటుండే. మొత్తం ఇక్కడ 3 సంవత్సరాల పాప చనిపోతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తా అని చెప్పంటే ఆ కుటుంబ ఆవేదనను నిజంగా నేను నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందాలని చెప్పంటే అది ఆర్థికంగా ఎంత భారం అవుతుందని చెప్పాను. ఆ కుటుంబం తల్లడిల్తుంటే అసలు మరి ఏమో రాయికల లేవు అని చెప్పండి, మీరు ఏముంటే ఒక తలుపు చూడుకుంటాయని చెప్పాలి. సపరేట్ పన్ను ఉంటాయి కదా సార్? ఉంటాయి. కలెక్టర్ డిస్క్రిప్షన్ పన్ను ఉంటుంది. కనీసం ఆపరేషన్ థియేటర్ మధ్య కలెక్టర్ డిస్క్రిప్షన్ పన్ను యూ కెన్ రైట్ ఇట్. జిల్లా కలెక్టర్ డిస్క్రిప్షన్ పన్ను ఉంటుంది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో సీజన్ జాతులు ప్రబలేటప్పుడు మీరు అదుపు చేసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం ఉంటుంది. ఇలా కనీస వైద్య సదుపాయాలు కల్పింప చేయడానికి నిధులనే సమస్యగా నేను భావించడం ఎప్పుడు కనివి నెరగలేదు చెప్పంటున్నాను. ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది, దానే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ టెస్టింగ్ రిపోర్ట్స్ అయితే మీకు ఇక్కడ స్థానికంగా కల్పింపచేసే సౌకర్యం కల్పించవచ్చు కదా. ఇక్కడ డెంగ్యూని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ ఏ మేరకు ఫాలో అయినాయి, అసలు ఏ మేరకు ఉన్నాయని అయితే గమనించాలి కదండి. అసలు ప్లేట్లెట్స్ ఫాలింగ్ అయితే తర్వాత ఫాలో అవుతాయి. ప్లేట్లెట్స్ ఫాల్ డౌన్ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో జ్వరం తగ్గినాక స్టార్ట్ అవుతుంది. జ్వరం తగ్గినంత మాత్రం ఏదో ప్లేట్లెట్స్ తిరిగి ఉండే చెప్పి భావించడం వీల్లేదు. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయేట పరిస్థితి ఉంటుంది. డాక్టర్స్ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి సదుపాయం లేదు, సౌకర్యం లేదు. జ్వరం తగ్గింది కదా ఇంటి పంపించారు.